దమనకాండ, మీడియా పైన దమనకాండ, ఈ విధంగా ఈ గతంలో ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు. సో ఈ అంశానికి సంబంధించి న్యాయవాదులు కూడా ఎక్కడికి వచ్చారు మూర్తి గారికి సంఘీభావం తెలపడానికి? సరే చెప్పండి, ఒక పాత్రిక అండి, ఏదైతే ప్రశ్నించిన నేరానికి అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా ఇబ్బందుల పాలు చేయడం ఏంటి? అసలు ఒక పాత్రిక విచారణకు వస్తామంటే పోలీసులు అదన పోలీసు బలగాలు మోహరించడం, ఈ పరిస్థితి ఏంటి సార్? దీని పట్ల మీరు ఏమంటారు ఒక న్యాయవాదిగా? ఇది అందరికీ నమస్కారం అండి, టీవీ ఫైవ్ ప్రేక్షకులకి. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం అండి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న వాతావరణం ఏంటంటే ఫ్రీ స్పీచ్ ఏదైతే రాజ్యాంగం ప్రసాదించిందో ఇది ఏ ఒక్కళ్ళు దయాదాక్షిణ్యం కాదండి. ఫ్రీ స్పీచ్ అనేది ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్క పౌరుడికి ప్రసాదించింది. దాన్ని బట్టే గవర్నమెంట్ వాళ్ళు కానీ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కానీ అందరికీ వచ్చింది, వాళ్ళ యొక్క హక్కులు కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినాయి. వీళ్ళంతా ఫ్రీ స్పీచ్ని కుంటున్నాడు కూడా కాదు, అసలు గొంతు నొక్కేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. దీనికి ఈ ప్రభుత్వం మరి మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంటుంది. మూర్తి గారి లాంటి అనుక్షణం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కుల కోసం నిరంతరం శ్రమించేటటువంటి నిస్వార్థపరుడైనటువంటి జర్నలిస్ట్ అయినటువంటి మూర్తి గారు మనకు దొరకటం ఎంతో ఈ రాష్ట్రానికి అదృష్టంగా భావించాల్సింది. అటువంటి జర్నలిస్ట్ మీద ఈ ప్రభుత్వం దమనకాండ కొనసాగించడం, మోర్ పర్టికులర్లీ లేనటువంటి ఫ్రీ స్పీచ్ని హేట్ స్పీచ్గా మార్చి, నిజమైనటువంటి హేట్ స్పీచ్లు ఎన్నో జరిగినాయి ఈ రాష్ట్రంలో, స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. అవి ఏవి కూడా మరి సెలెక్టివ్గా ఈ ప్రభుత్వానికి కానీ ఈ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న చట్టాలను అమలుపరుస్తున్నటువంటి పోలీసులకి, మోర్ పర్టికులర్లీ సిఐడి వారికి కనపట్టలేదు. చాలా 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 దురదృష్టకరం. అరాచకం కొంతకాలమే రాజ్యం వెళ్ళొద్దండి. ఎన్నో చూసాం. అయ్యి 151 అనేది శాశ్వతం కాదు. నేను సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు 408 వచ్చినాయి రాజీవ్ గాంధీకి. రాజీవ్ గాంధీ ఏనాడు ఇటువంటి దురాగతాలు, ఇటువంటి రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించేటటువంటి చర్యలు, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసేటటువంటి చర్యలు చేయాల? కానీ 5 సంవత్సరాల తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుసుకుంటే, ఇప్పటికైనా కన్ను తెరిస్తే ఈ పాలకులకి మరి ముఖ్యంగా రాజ్యాంగ విలువలు నిలబడతాయి. వీళ్ళు ఏదో ప్రసాద, వీళ్ళ దయాదాక్షిణ్యం మీద ఎవరూ బతకట్లేదు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల మీద బతుకుతున్నారు. ఈ ప్రభుత్వ అధినేతలు కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కును బట్టే బెయిల్ మీద ఉన్నారనేటువంటిది మర్చిపోకుండా, మీరు సిఐడి పోలీసు వారికి నా విజ్ఞప్తి ఒకటే, మీరు చేస్తున్నటువంటి అరాచకాలకి ఇట్స్ ద కాన్స్టిట్యూషన్ విచ్ వీప్స్ బికాస్ ఆఫ్ యువర్ మిస్డీడ్స్. ఇట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ది క్యాజువాలిటీ. అందుకని మీరు ఏదో పైశాచికమైనటువంటి ఆనందం పొందొద్దు. ఒక జర్నలిస్ట్ని విచారించాలి. యూ కెన్ గో టు ది ప్లేస్ ఆఫ్ ది జర్నలిస్ట్ అండ్ యూ కెన్ ఎగ్జామిన్ హిమ్ యాజ్ పర్ ది లా. అంతేగాని అతను ఏదో ఘోరమైన నేరం చేశాడన్నటువంటి విధంగా ఒక సర్చార్జ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎవరన్నా ఫ్రీగా వచ్చి ప్రెస్ ముందు కానీ పబ్లిక్గా కానీ మాట్లాడాలంటే ఒక రకమైనటువంటి భయాందోళనలు కలిగేటటువంటి పరిస్థితి సృష్టించడం ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు అని చెప్పి నేను సిఐడి వారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మూర్తి గారిని అర్జెంటుగా ఎటువంటి హెరాస్మెంట్ లేకుండా వారిని ఫ్రీగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా.